అరే మామ ఒక్క పారన్న గోవా పోవాలరా ఆ సముద్రము ఆ బీచ్ కిరాకుంటది మామ ఒడ్డు పంట ఊసుకెళ్ళ ఊసుకొని సిట్టింగ్ వేస్తే ఏహే చెప్పుడు కాదు కూసోవాలి అంతే గీడే ఉంటదిరా ఎప్పుడు గయ బీర్లు గయ కోటలు అదే గోవాల కొత్త బ్రాండ్లు దిగుతాయి ఫారెన్ సర్కు కుమ్ముడు గుమ్మొచ్చు ఈగో గీట్లుంటాయి దోస్తుల నడవా ముచ్చట్లు ఇంత దూరంకెళ్ళి గంత కష్టపడి ఏం వస్తారు అనుకుంటారో ఏమో మానవుల దూప తీరుస్తానికి ఆడికెళ్లి ఖతర్నాక్ సరుకు పట్టుకొచ్చిండ్రు కానీ హరే ఎంత పనాయరా తాగచిలో తక్కువ గాని వద్ద తనలాడితే ఉత్తగానే వాడుకునే రే ఆలో వెళ్ళి మాల్ తెచ్చి బెల్ట్ షాప్ నడిపిస్తున్నాడేమో అనుకున్నారు బయట రాష్ట్రం మందు అది కూడా ఏడుకెళ్లి ఎందుకోసం అంటే కొత్త సంవత్సరం వేడుకల కోసానికి గవర్నమెంట్ రుసుము కట్టకుండా అక్రమంగా గోవా నుంచి తరలిస్తున్నట్టుగా గుర్తించి కదా అన్నట్టు కొత్త ఏడాదికి మందుబాబులకు మంచి కిక్కిద్దామని గోవాకి మాల్దేస్తుంటే నారాయణపేట ఆడిమిట్లా దొరికించుకున్నారు ఆడైతే మందు తక్కువ మళ్ళా గోవా మంద అంటే నూర్ ఎక్కువనే పెడతారా పెడతారాయి కూడా తాగుడు వీడనే దాపించి తస్ట్ ఫస్ట్ నాడు తృప్తి ఏదామని ఇరవై ఆరు కాటన్ వేసుకొస్తుంటే ఎంత వాడు అరెస్ట్ చేసి అన్నాను ఈ చూడండి రే కామారెడ్డి శివాల జోర్గా దావాత్తులు ఎట్లయితున్నాయో మన మందు కాదు లో హర్యానా కెళ్ళి తెప్పించు దాని రిమ్ అలాగ ఉంటుందని పురుసాత్తుగా ఊశాను పెగులేస్తుంటే ఇకి విలువనో లేవలో ఆయన వాళ్ళకి ఫోన్ కొట్టిండ్రు హీగ ఏమున్నది హర్యానా మందు నోటి కాంత అంద కూడా అయ్యింది పాపం ఇరవై ఫుల్ బాటల్లు మొన్న ఒరిసాకి వెళ్ళి మాల్ పట్టేసి కొద్దు ఆబకార మంత్రే చూపించే దీనికో లెక్కుంది మళ్ళా తెలంగాణ స్టేట్ యొక్క మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము లేదన్నట్టు తెలంగాణలో తెలంగాణ అందే తాగాలి గోవా లగ్గుంది ఉంది కర్ణాటక కమ్మ అసలు కోరు ఈడ మనం దానికి చుట్టి పడదా మరి ఇంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి నెలకు మూడు వేల కోట్ల మందు దందా నడుస్తుంది కావాలంటే ఊర్రాల గల్లీకో బెల్ట్ షాప్ పెట్టుకొని థర్టీ ఫస్ట్ కదా బిర్రుగా దాపిరి అబ్కారులతో శబాష అనిపించుకోండి